నమస్తే, వెల్కమ్ టు ఏవెన్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భద్రాచలం టు హైదరాబాద్ కు గుట్టుగా గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సినీ ఫక్కీలో భద్రాచలం టు హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ కుశల్ కర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ పరిధిలోని ఎల్లంపల్లి రంగసముద్రం కు చెందిన కుర్వ రమేష్ వృత్తిరీత్యా డ్రైవర్ పని చేసుకుంటూ హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే రమేష్ పాత పరిచయాల ఆధారంగా వరంగల్ కు చెందిన వీరన్న ఆదేశాల మేరకు భద్రాచలం కు వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి TS10EM 7 త్రిబుల్ అనే టాటా కారు క్రింద ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసుకుని 7 లక్షల విలువ గల చేసే 110 కిలోల గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో సమాచారం మేరకు శంషాబాద్ ఎస్పోటీ షాద్నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని విచారించగా, కారులో ఉన్న 110 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడు రమేష్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక NDPS యాక్ట్ సంబంధించి గాంజా స్మగ్లర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఇది నిన్న 22వ తారీఖు సాయంకాలం 5 గంటలకు ఇన్స్పెక్టర్ షాద్నగర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. SOT శంషాబాద్ టీమ్ SI అండ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి షాద్నగర్ ఇన్స్పెక్టర్ కోఆర్డినేషన్తో వాళ్ళిద్దరూ 2 టీమ్స్ కలిపి ఈ ఆపరేట్ చేయడం జరిగింది. నిన్న సాయంకాలం 7 గంటలకు ఈ టోల్గేట్లో ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ టాటా హెక్సా వెహికల్. ఇది పక్క సమాచారంతో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే, ఒక అతను రమేష్ అని, కుర్వ రమేష్, ఇతను మన షాద్నగర్ ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామం రంగసముద్రం విలేజ్ ఇక్కడికి చెందిన ఆయన. రకరకాల కనెక్షన్స్ పెట్టుకొని వరంగల్, అదేవిధంగా భద్రాచలం వరకు కూడా ఆయన కనెక్షన్స్ పెట్టుకొని ఈ గాంజాయి స్మగ్లింగ్ చేయడానికి చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడనే సమాచారం మనకు ఉండే కారణంగా ఆయనను ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్తో పాటు ఆయన పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో టాటా హెక్స్ అనే వెహికల్ని సెపరేట్గా ఒక ఐరన్ షీట్స్తో కింద ఒక సెపరేట్ క్యాబిన్ తయారు చేశారు, ఓన్లీ గాంజాయి స్మగ్లింగ్ చేయడానికి. పైన చెక్కింగ్స్ చాలా జరిగింది. మీకు అంతా బాగా తెలుసు, ఈ మధ్య మనము ఈ NDPS మీద బాగా పడ్డాము. గాంజా అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మీద మన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా గాంజా అనేది మాట కనిపించదు అనే విషయంలో మేము పోలీస్ పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగా చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే, ఒక క్యాబిన్ తయారు చేసుకుని కింద సపరేట్గా దాన్ని అన్ని ప్యాకెట్స్ చేసి ఫిలప్ చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా ఆయన వెళ్తున్నాడు. ఆయన వాస్తవానికి వరంగల్ భద్రాచలం నుంచి తీసుకున్నాడు. వరంగల్ ఒక అతను వీరన్న అనే వ్యక్తి అతను పరిచయం అయింది. ఆ వరంగల్లో ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు ఈ బిజినెస్ చేసేవాడు కాబట్టి అతను ఈ పూర్వం రమేష్ని యూజ్ చేసుకొని భద్రాచలంలో సోమరాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని పెద్ద ఎత్తున 110 కేజెస్ గంజాయిని అక్కడి నుంచి కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్కు రవాణా చేయడానికి తీసుకొస్తా ఉన్నాడు. డైరెక్ట్ ఆయన రూట్ రావచ్చు, కానీ ఈ చెక్కింగ్స్ అవి ఉంటాయని చెప్పేసి కర్నూలు ఏరియా రూట్ తీసుకొని మన జడ్చర్ల నుంచి హైదరాబాద్కి ఎంటర్ అయ్యే క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ 110 కిలోల గంజాయి, ఎండు గంజాయి, అది ఒక 110 ప్యాకెట్స్ అండి. ఈచ్ 1 కేజీ 1 ప్యాకెట్గా తయారు చేసి అందులో సెట్ అయ్యేటట్టు వెహికల్లో తయారు చేసి పెట్టారు. అది మనకి టోల్గేట్ దగ్గర పట్టుకొని పంచనామా చేసి ఇద్దరు పంచనామా సమక్షంలో పంచనామా చేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. రమేష్ దగ్గర ఒక సెల్ ఫోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ అంతా కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు ఈ NDPS యాక్ట్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మన SOT టీం శంషాబాద్ వారు చేసిన కృషి చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నిత్యం వాళ్ళ
ఇన్ఫర్మేషన్ పెడుతూ మన లోకల్ పోలీసుకి సహకారం చేస్తూ లోకల్ పోలీస్ సహకారంతోనే వాళ్ళు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ రాజేశ్వర్, అదేవిధంగా మన శాంతనగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్ఐ విజయ్, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వీరికి సరైన రివార్డ్స్ మన సీనియర్ ఆఫీసర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా గంజాయి ఏరియాలో పల్లెటూర్లలో కూడా ఏమైనా వాడుతూ ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము ప్రజలను కోరుతున్నాము. ప్రతి గ్రామంలో మనము కొన్ని టీమ్స్ కూడా పెట్టాము. ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గంజాయి ఫ్రీ విలేజెస్, గంజాయి ఫ్రీ ఏరియా అనే దాని మీద మనము ఆపరేట్ చేస్తూ రెండు రెండు విలేజెస్కి మూడు విలేజెస్ కలిపి కాన్స్టేబుల్ ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ కూడా ఈ స్క్వాడ్స్ పెట్టినాం. ఒక ముగ్గురు నలుగురు యూత్ మన కాన్ఫిడెన్స్లో పెట్టుకొని ఊర్లో ఎవడైనా ఇట్లా తెచ్చి తాగుతున్నారా లేకపోతే టౌన్లో కానీ కొన్ని కాలేజెస్లో కానీ ఇవన్నీ అనే విషయంలో మనం సైబరాబాద్ యావత్ చేస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర కూడా శాంతగా చేస్తున్నాం. అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మేము ఇంకా పెట్టుకుంటాం. ఈ మధ్యనే ఒకసారి పుత్తూరు కూడా పట్టుకున్నాం. కాబట్టి ఈ గంజాయి ఫ్రీ అనే సైబరాబాద్ పోలీస్ చేస్తున్న కృషిలో భాగంగానే పనిచేసాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇటువంటి యూత్ ఇటువంటి వాటికి బానిస కావద్దు. ఇది హైదరాబాద్ సిటీలో రకరకాల పబ్స్ క్లబ్స్ మరి వారికి ఎక్కడెక్కడ అక్కడ సప్లై చేస్తారు అది కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇదంతా పాటు ఆ ఇద్దరు వీరన్న అండ్ సోమరాజు ముగ్గురిని కూడా మేము ఈ కేసులో పెట్టాము. ఇంకా చాలామంది కూడా ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళని కూడా మేము ఈ కేసులో పెట్టే అవకాశం ఉంది. ఈరోజు కోర్టులో వీరిని హాజరుపరచుకుంటాం. అరెస్ట్ ఒకరే వాల్యూ 7 lakhs ఉంటుంది. 7 lakhs అంటే అమ్మే క్రమంలో 7 lakhs ఉంటుంది. వాళ్ళు తెచ్చి కొంచెం తక్కువ తీసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో 7 lakhs అండ్ యూజర్స్.